పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తడికిలపూడి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు సోషల్ టీచర్స్ ఉన్నారు. ఇద్దరు స్కూలుకు హాజరు కావట్లేదు, కాగా జీతాలు మాత్రం తీసుకుంటున్నారు. వీరిలో ఒక టీచర్ కుమారుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు, అందువలన ఆమె సెలవు పెట్టారు. మరొకరు తమ ఊర్లో ఉన్న స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇక్కడ నుంచి జీతాలు తీసుకుంటున్నారు. ఈ విషయం గమనించిన అధికారులు వెంటనే తడికలపూడి హై స్కూల్కు చేరుకొని జడ్పీటీసీ సుధీర్ బాబు, ఎంఈఓ సుబ్బారావు మరియు తోటి ఉపాధ్యాయులను అడగగా వారు ఆమె హైదరాబాద్ వెళ్ళి ట్రాన్స్ఫర్ ఆర్డర్ తెచ్చుకొని తమ ఇంటి ప్రక్కన ఉన్న స్కూల్లో పనిచేస్తూ తడికెలపూడి స్కూల్లో జీతం తీసుకుంటుంది అని చెప్పారు. గ్రామంలోని పెద్దలు నల్లూరు రామకృష్ణ, కె నాగేశ్వరరావు, నల్లూరు సత్యబాబు, బాల నాగరాజు, పామూర్తి సత్యనారాయణరాజు తదితరులు ఈరోజు స్కూలు బహిష్కరిస్తూ స్కూల్ టీచర్ డి విజయ్ కుమారి వెంటనే స్కూల్కి హాజరు కావాలని నినాదాలు చేశారు. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ తెలుగు మీడియంకి కావాల్సిన లెక్చరర్స్ అంటే టీచర్స్ అంటే ముగ్గురు ఉండాలి. ముగ్గురు ఉండాల్సిన పరిస్థితుల్లో ఇద్దరు టీచర్స్ ఉండి అందులో మరి విజయ్ కుమారి గారు ఏమో మరి డిప్యుటేషన్ మీద వెళ్ళిపోవటం, అలాగే గంగాధర్ గారు ఆయన పర్సనల్ ప్రాబ్లం, వాళ్ళ పాపకి ఏదో అనారోగ్యానికి గురయ్యి ఆవిడేమో ఆయనేమో లీవ్ మీద వెళ్ళిపోవటంతో ఆ సోషల్ సబ్జెక్టు మరి చెప్పే నాదుడే లేకపోవటం, మరి పక్క టీచర్స్ ఎవరైనా చెప్పాలంటే వాళ్ళకి దాంట్లో అంత నాలెడ్జ్ ఉండదు. మరి డెప్యుటేషన్ మీద ఇక్కడ జీతం తీసుకుంటూ వేరే చోటకి విధులు నిర్వహించడం అంటే అది చాలా దారుణమైన విషయం. మరి మేము చూస్తే సమ్మర్లో ఖాళీ సెలవుల రోజుల్లో ఇంటింటికి తిరిగి ఈ డ్రాప్అవుట్స్ని రీబ్యాక్ చేసుకోవటం కానీ ఈ స్ట్రెంగ్త్ పెంచుకునే దానికి మేము కానీ మా గ్రామస్తులు కానీ అందరం కష్టపడటం, ఓల్డ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళటం, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి దీన్ని స్ట్రెంగ్తాన్ చేసే దిశలో మేముంటే మరి అదే ఈ సరైన లెక్చరర్స్ని కనుక మనకి ఇవ్వకపోయినట్టయితే ఇప్పుడు 10th class ఉంది, ఉత్తీర్ణత శాతం పెంచాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సబ్జెక్టు మరి ఇన్ని రోజులు ఆగిపోతే పిల్లలకంతా కొంచెం గందరగోళ పరిస్థితులు ఏర్పడి రిజల్ట్ తగ్గిపోయి తద్వారా ఈ మండలానికి ఈ జిల్లాకి కూడా మరి సరైన ఉత్తీర్ణత శాతం మనం తెచ్చుకోలేని పరిస్థితుల్లో మరి డిఈఓ గారికి అలాగే ఎంఈఓ గారికి కూడా ఇది ఒక దురదృష్టకర సంఘటన కదా నేను అనుకుంటున్నాను. మరి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను, నేను జిల్లా పరిషత్ చైర్మన్ గారికి కూడా ఈ విషయంలో చెప్పి మరి ఎవరైతే విజయ్ కుమారి అని ఆవిడ డెప్యుటేషన్ మీద బయటకు వెళ్ళిందో టీచరు మళ్ళీ ఆవిడ్ని వెనక్కి తీసుకొచ్చి ఇదే స్కూల్లో పెట్టినట్టయితే తప్ప ఈ క్లాసెస్ అన్నీ కూడా మరి డిస్టర్బ్ అయిపోయి ఈ పిల్లలు మరి వీళ్ళ దీంట్లో ఈ సబ్జెక్టులో మరి ఉత్తీర్ణత సాధించలేని పరిస్థితులు ఉన్నాయి. మరి ఇంకోటి తెలిసింది ఏంటంటే డెప్యుటేషన్ మీద వెళ్ళిన టీచరు 5000 పెట్టి ఎవరో అవుట్సోర్సింగ్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టించే ఏర్పాట్లు చేస్తున్నారు అనేది ఒకటి తెలిసింది. అది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. టీచర్ చెప్పాల్సిందే చెప్పాలి తప్ప ఈ టీచర్లు అందరూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి 5000 రూపాయలు పెట్టి మరి దాంట్లో వాలంటీర్లు పెట్టమన్నారంట. వాలంటీర్లు పెట్టడం ఏంటంటే అది కరెక్ట్ కాదు కదా. క్వాలిఫైడ్ టీచర్స్ అప్పుడు 40-50 వేల రూపాయలు శాలరీలు తీసుకుంటూ వీళ్ళకి ఎంతో సీనియారిటీ మీద ఆ సబ్జెక్ట్ని అంతా కూడా వాళ్ళు అవగాహన చేసుకుని పిల్లలకు చెప్పే పరిస్థితుల్లో అవుట్సోర్సింగ్ వాళ్ళని ఒక 5000 ఇచ్చేసి ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ పెడితే మరి వాళ్ళు చెప్పేది ఎంతమాత్రం చెప్పగలరు, ఈ పిల్లలకి ఎంతమాత్రం అర్థమవుతుంది, ఇది ఎట్టి పరిస్థితులు కూడా కరెక్ట్ కాదు. మరి ఈరోజు ఈ సందర్భంగా మరి పిల్లలందరూ కూడా మాకు ఆ సోషల్ టీచర్ లేనట్లయితే మేము క్లాసులకి వెళ్ళమనేసి వాళ్ళు బహిష్కరించడం జరిగింది. మరి అది ఎంఈఓ గారు నాకు ఇంటిమేట్ చేయటం, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ పెద్దలందరూ నాకు ఫోన్ చేసిన మీద అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాము. వాళ్ళు చెప్పిందంతా కూడా వాస్తవం. మరి ఎంఈఓ గారికి కూడా నేను చెప్తున్నాను, ఎంఈఓ గారు ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ డిఈఓ గారికి కమిషనర్ గారి దగ్గరికి తీసుకెళ్ళిన దృష్టికి నేను కూడా చైర్మన్ గారి ద్వారా గౌరవ డిఈఓ మేడంతో కూడా మాట్లాడటానికి ఇప్పించేది నేను వెళ్ళి ఆవిడతో డిస్కస్ చేసి ఇమీడియట్గా ఆ పోస్ట్ ఫుల్ చేసే పరిస్థితికి ప్రయత్నిస్తానని చెప్తూ మరి అలాగే మరి ఈరోజు స్కూల్కి వీళ్ళు బాయ్కాట్ చేశారు, మరి ఏదైనా అవకాశం ఉంటే పిల్లల్ని మళ్ళీ క్లాసెస్కి పంపించి ఏర్పాటు చేస్తాం. దయచేసి ఉన్నతాధికారులందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ యొక్క సమస్యని పరిష్కరిస్తారని నేను అనుకుంటున్నాను. లేని పక్షంలో నేను కూడా ఈ పేరెంట్స్ తరఫున పిల్లల తరఫున నేను కూడా దేనికైనా సిద్ధపడతాననేది హెచ్చరిక చేస్తాను. హై స్కూల్లో ఈ జరుగుతున్నటువంటి పరిణామం చాలా బాధాకరం. మరి 504 మంది స్ట్రెంగ్త్ మాకు 10th class వచ్చే మాస్టరు సెలవు పెట్టి వాళ్ళ పాపకు బాగోవడం మూలన సెలవు పెట్టారు. ఆ టీచర్ గారు రాకుండా యూపీ స్కూల్కి వెళ్ళడం మూలన మాకు సబ్జెక్ట్ ఆగిపోయింది. ఫార్మేటివ్ 2 కూడా ఎలా రాసామో తెలియదు మాకు. ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చదువుకోవాలో తెలియదు.
రావట్లేదు ఈ 10 రోజులు బట్టి అంతా ఖాళీగా ఆ పీరియడ్ మొత్తం ఖాళీ. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మా పాఠశాలలో ఇద్దరు సోషల్ వర్క్ ఒక టీచర్ ఒక మేడం ఒక సారు ఒక మేడం ఉన్నారు. ఆ సారు వాళ్ళ పాపకి క్యాన్సర్ రావడం వల్ల హాస్పిటల్లో ఉంటున్నారు కాబట్టి సోషల్ మిస్ ఈ 3 తరగతులకే వెళ్తున్నారు. అయినా సరే ఆవిడ మాకు రాకోకుండా దగ్గరగా ఉన్న కండ్రెడ్డం యూపీ స్కూల్కి వెళ్తున్నారు. మరి మేము ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి మాకు సోషల్ టీచర్ కావాలి. ఆవిడ రావడం వలన మాకు సబ్జెక్ట్ ఆగిపోతుంది, మేము ఫెయిల్ అవుతామే అనుకుంటున్నాము. మాకు ఎలా అయినా న్యాయం చేయవలసిందే కోరుతున్నాము. పాఠశాలలో సోషల్ మేడం గారు, విజయ కుమారి మేడం గారు దగ్గరలో ఉన్న తండ్రి గుడుం యూపీ స్కూల్లో దగ్గరగా ఉంటుందని వెళ్ళిపోయారు. మరి మా 10th క్లాస్ వాళ్ళు పబ్లిక్ రాయాలి కాబట్టి మరి వాళ్ళ లెసన్స్ మరి వెనకబడిపోతారు కాబట్టి ఆవిడ రావాల్సిందిగా మా 10th క్లాస్ బాయ్స్ ధర్నా చేస్తున్నారు. టీచర్ వచ్చేదాకా మీకు సబ్జెక్ట్ మీకు అర్థం కావట్లేదు, మీ టీచర్ మీకు ఇచ్చేస్తే మీరు క్లాసెస్కి వెళ్ళిపోతారు. ఓకేనా? ఓకే, స్కూల్ కార్డు రండి. సరే, దానికి నేను ఎంఈఓ గారు ఒకసారి మీరు కూడా పిల్లలకి ఎంఈఓ గారు తెలుసు కదా, మండల ఎడ్యుకేషన్ అధికారి, మరి ఆయన కూడా కొంచెం మీరు వివరించండి. ఓకే అమ్మా, మరి ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులకు గ్రామ పెద్దలకు మీకందరూ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. మీకు ఆశిస్తుంది. మరి ఈ విషయం మాకు వారం క్రితం తెలిసింది,
నిజంగా కూడాను బాధాకరం. ఎందుకంటే 500 మంది పిల్లలకి 504 రోజులు ఉంది ఇక్కడ, అంతమందికి ఒక్క శ్వాస టీచర్ కూడా లేకపోవడం అనేది అది కరెక్ట్ కాదు. మేము కూడా అధికారిక పరం కూడా ఆలోచించాము, డెంగ్యూ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో ఇంతకుముందు ఒక 10 నిమిషాల క్రితం కూడా మేడంతో మాట్లాడాను. మేడం గారు, మరి ఇలా పరిస్థితి ఇక్కడ గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ గారు, తర్వాత పిల్లలందరూ కూడా కలిసి ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. ఎక్కువైతే కూడా ఈరోజు మేము క్లాసులు నిర్వహించమని చెప్పేసి చెప్తూ ఉన్నారని చెప్పేసి నేను తెలియజేశాను. సో మేడం గారు ఏమన్నారంటే, సరే ఓకే సార్, అయితే నేను కమిషనర్ గారితో మాట్లాడి ఈ డిక్టేషన్ రద్దు చేయడానికి మరి సత విధాలు ప్రయత్నిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ రోజు జరిగిన పరిస్థితి మొత్తం కూడా నేను వ్రాతపూర్వకంగా మేడం గారికి సాయంత్రం నేను ఏం చేస్తాను. జడ్పీటీసీ గారు కూడా పర్సనల్గా మాట్లాడుతున్నారు. సో రేపు ఎల్లుండిలో తప్పకుండా ఒక సోషల్ టీచరు అంటే ఆవిడే రావడానికి ప్రయత్నం చేస్తాము. లేని పక్షంలో ఇమీడియట్లీగా ఎవరో ఒకరు మాత్రానికి పక్క స్కూల్ సమస్య ఏంటో చెప్పండి. ఒక్క మనిషి తీసి ఎవరో ఒకళ్ళు చెప్పండి. లేదు చెప్పు, ఎవరో ఒకళ్ళు నిన్నేనమ్మా ఎవరు ఏమో చెప్పు చెప్పండి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటు మీరు బయటకు వచ్చినారు? టీచర్ వచ్చేదాకా మీకు సబ్జెక్ట్ మీకు అర్థం కావట్లా, మీ టీచర్ మీకు ఇచ్చేస్తే మీరు క్లాసెస్కి వెళ్ళిపోతారు. ఓకేనా? ఓకే, తప్పకుండా. సరే దానికి నేను ఎంఈఓ గారు ఒకసారి మీరు కూడా పిల్లలకి ఎంఈఓ గారు తెలుసు కదా, మండల ఎడ్యుకేషన్ అధికారి, మరి ఆయన కూడా కొంచెం మీరు వివరించండి. ఓకే అమ్మా, మరి ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులకు, గ్రామ పెద్దలకు మీకు అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు మీకు ఆశిస్తుంది. మరి ఈ విషయం మాకు వారం క్రితం తెలిసింది, నిజంగా కూడాను మరి బాధాకరం. ఎందుకంటే 500 మంది పిల్లలకి 504 రోజులు ఉంది ఇక్కడ, అంతమందికి ఒక్క సోషల్ టీచర్ కూడా లేకపోవడం అనేది అది కరెక్ట్ కాదు. మేము కూడా అధికారిక పరం కూడా ఆలోచించాము, డెంగ్యూ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో ఇంతకుముందు ఒక 10 నిమిషాల క్రితం కూడా మేడంతో మాట్లాడాను. మేడం గారు, మరి ఇలా పరిస్థితి ఇక్కడ గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ గారు, తర్వాత పిల్లలందరూ కూడా కలిసి ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. ఎక్కువైతే కూడా ఈరోజు మేము క్లాసులు నిర్వహించమని చెప్పేసి చెప్తూ ఉన్నారని చెప్పేసి నేను తెలియజేశాను. సో మేడం గారు ఏమన్నారంటే, సరే ఓకే సార్, అయితే నేను కమిషనర్ గారితో మాట్లాడి ఈ డిక్టేషన్ రద్దు చేయడానికి మరి సత విధాలు ప్రయత్నిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ రోజు జరిగిన పరిస్థితి మొత్తం కూడా నేను వ్రాతపూర్వకంగా మేడం గారికి సాయంత్రం నేను ఏం చేస్తాను. జడ్పీటీసీ గారు కూడా పర్సనల్గా మాట్లాడుతూ ఉన్నారు. సో రేపు ఎల్లుండిలో తప్పకుండా ఒక సోషల్ టీచరు అంటే ఆవిడే రావడానికి ప్రయత్నం చేస్తాము. లేని పక్షంలో ఇమీడియట్లీగా ఎవరో ఒకరు మాత్రానికి పక్క స్కూల్